करोना महमारी मरला उग्र रूप दालिस्तुंदी ओमिक्रॉन करोना वायरस केसुलु इप्पुडु इरु तेलुगु राष्ट्रालालो पेरुगुतुन्नायि कोविड नियंत्रणलो भागंगा नेल्लूरु जिल्ला कावलि नियोजकवर्गं बोगोलु मंडलं तहसीलदार कार्यालयंलो मंडल कोविड टास्क फोर्स समावेशं जरिगिंदी ई समावेशंलो बोगोलु मंडलंलो केसुलु पेरुगुतुन्न नेपथ्यंलो मुंदस्तुगा तीसुकोवाल्सिन जाग्रत्तलपै बोगोलु तहसीलदार लक्ष्मीनारायण एंपीडीओ नासन रेड्डी पलुवुरु अवगाहन कल्पिंचारु బోగోలు మండల పరిధిలో జరిగే సమావేశాలు కార్యక్రమాలకు 200 మంది జనాభా మించి అనుమతి లేదని, అలాగే దుకాణదారుల వద్ద ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా దుకాణదారులు చర్యలు తీసుకోవాలని, లేని క్రమంలో దుకాణదారులకు ఫైన్ విధిస్తామని అన్నారు. కోవిడ్ సోకిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని, వారి ప్రతిక్షణం ఏఎన్ఎంలు పర్యటన రక్షణలో ఉండాలని అన్నారు. వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని అన్నారు. ప్రజలందరూ కరోనా వైరస్ పై విజయం సాధించాలని బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ నాసన్ రెడ్డి, బెట్రకుంట ఎస్ఐ చిన్న బలరామయ్య తెలిపారు. అవి ఆ సూచనలు తప్పనిసరిగా పాటిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువగా మరొక చోట అంటే ఇదొక స్పాట్ గా ఉంటుంది కోవిడ్ నియంత్రణకి. షాప్స్ వద్ద కూడా ప్రజలు ఎక్కువగా గుమికూడకుండా ఆ షాప్స్ యజమానులకు కూడా చెప్పడం ఏమిటంటే, మీరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్రమే మీ డైలీ ట్రాన్సాక్షన్స్ చేయాలని, అట్లు లేని యెడల మీ పైన ఫైన్స్ ఇంపోజ్ చేయబడతాయని 2000 నుంచి 5000 వరకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా మేము చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఇందులో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, గ్రామ స్థాయి నాయకులు, మహిళా పోలీస్ వీళ్ళు ఉండి వాళ్ళకి కూడా అధికంగా ఫైన్స్ ఇంపోజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ మరియు మండల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కోవిడ్ మెడికల్ ఆఫీసర్ గారు కూడా సూచించడం జరిగింది. అలాగే ఈ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఎంపీడీఓ గారు చెప్పినట్లుగా ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఆ కాల్ సెంటర్ ఫోన్ చేయడం ద్వారా వాళ్ళు నివృత్తి చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎటువంటి ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ గ్యాదరింగ్స్ కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారు చర్చించి, ఎస్ఐ గారి ద్వారా కూడా ఫైన్స్ ఇంపోజ్ చేయిస్తామని, ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ గుమికూడుతూ ఇలాంటి కోవిడ్ వ్యాప్తికి గాని ప్రస్తుతం కోవిడ్-19 వల్ల రోజు రోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా ఎంపీడీఓ గారు మరియు ఎస్హెచ్ఓ బోగోలు గారు మరియు మెడికల్ ఆఫీసర్ వారితో కలిసి టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కోవిడ్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఫైన్స్ ఇంపోజ్ చేయబడతాయనే విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో చర్చించిన అంశాలు ఏమిటంటే, ఈ కోవిడ్ వ్యాప్తికి బాగా కారణమవుతున్నటువంటి ఈ గ్యాదరింగ్స్ అన్నిటికి కూడా ప్రియర్ పర్మిషన్స్ తీసుకుని ప్రజలందరూ అవుట్డోర్లో అయితే 200, ఇండోర్లో అయితే 100 మందికి లోపు మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసుకునేలా, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేలా మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు తప్పనిసరిగా తెలుసుకుని అవి ఆ సూచనలు తప్పనిసరిగా పాటిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కువగా మరొక చోట అంటే ఇదొక స్పాట్ గా ఉంటుంది కోవిడ్ నియంత్రణకి, షాప్స్ వద్ద కూడా ప్రజలు ఎక్కువగా గుమికూడకుండా ఆ షాప్స్ యజమానులకు కూడా చెప్పడం ఏమిటంటే, మీరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్రమే మీ డైలీ ట్రాన్సాక్షన్స్ చేయాలని, అట్లు లేని యెడల మీ పైన ఫైన్స్ ఇంపోజ్ చేయబడతాయని 2000 నుంచి 5000 వరకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా మేము చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. ఇందులో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, గ్రామ స్థాయి నాయకులు, మహిళా పోలీస్ వీళ్ళు ఉండి వాళ్ళకి కూడా అధికంగా ఫైన్స్ ఇంపోజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ మరియు మండల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కోవిడ్ మెడికల్ ఆఫీసర్ గారు కూడా సూచించడం జరిగింది. అలాగే ఈ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఎంపీడీఓ గారు చెప్పినట్లుగా ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఆ కాల్ సెంటర్ ఫోన్ చేయడం ద్వారా వాళ్ళు నివృత్తి చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎటువంటి ఇంకా
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ గ్యాదరింగ్స్ కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారితో చర్చించి ఎస్ఐ గారి ద్వారా కూడా ఫైన్స్ ఇంపోజ్ చేయిస్తామని ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతూ గుమి కూడుతూ ఇలాంటి కోవిడ్ వ్యాప్తికి గాని